శ్రీ గురుమ పెద్దయిన బృహస్పతి గురుగ్రహం ఈ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవైవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకి మకర రాశిలోకి ప్రవేశించడంతో నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి సరే తుంగభద్ర ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి తిరిగి ఆ మకర రాశిలో కొంతకాలము మళ్ళీ అక్కడి నుంచి అతిచారంతో ముందు రాసి తర్వాత రాసి కుంభరాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వక్రంలో వచ్చి ఫైనల్గా రాబోయే రెండు వేల ఇరవై ఒకటి తిరిగి నవంబర్ ఇరవైవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు అంటే అప్పుడు సింధూ నదికి పుష్కరాలు వస్తాయి కానీ ఈ నవంబర్ ఇరవై నుంచి వచ్చే సంవత్సరం నవంబర్ ఇరవై దాకా మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులలో ఒకే రాశిలో ఉండటం లేదు మకర రాశిలో కొంతకాలం ఉంటాడు హడావుడిగా అతిచారంతో ఓవర్ తోటి పక్కన కుంభరాశులకు వెళ్ళిపోతాడు అక్కడ కొంతకాలం ఉంటాడు తిరిగి మళ్ళా వెనక్కి వస్తాడు అంటే ఈ మకర రాశి కుంభరాశి రెండు రాశులు కూడా శని యొక్క స్వక్షేత్రాలే మకర రాశి గురువుకి నీచ స్థానం ఇప్పుడు మొత్తం మూడు టైమింగ్స్ ఉన్నాయి మొదటి టైమింగ్ ఏమిటంటే అంటే ఈ నవంబర్ ఇరవైవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు నూట ముప్పై ఐదు రోజులు మకర రాశిలో ఉంటాడు అక్కడి నుంచి అతిచారంతో ప్రక్కన కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఐదు నుంచి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు అంటే నూట అరవై మూడు రోజుల పాటు ఆ కుంభరాశిలో ఉంటాడు తిరిగి మళ్ళా వక్రంతో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేను నుంచి నవంబర్ ఇరవై దాకా మళ్ళా మకర రాశి నీచస్థానం అంటే మొదటి భాగము నీచస్థానము మూడో భాగము నీచస్థానం మధ్య భాగం మాత్రం నీచస్థానం లేదు కానీ మొదటి భాగం నూట ముప్పై ఐదు రోజులలో పన్నెండు రాసుల వారికి ఎవరికి అనుకూలం కానే కాదు అదేమిటండి కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు ఎస్ కొన్ని రాసులకు అనుకూలంగా ఉండేది ఉంటుంది అన్నమాట వాస్తవమే కానీ దానికి కొన్ని కారణం ఉంది ఆ కారణం కూడా తెలియజేస్తా అందుచేత ఈ నూట ముప్పై రోజులు పన్నెండు రాసుల వారికి అనుకూలం కాదు ఆ తర్వాత రెండవ పార్ట్ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెల ఐదు నుంచి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు ఉండేటువంటి నూట అరవై మూడు రోజులు ఏ రాసులకంటే మేషం మిథునం సింహం తుల మకరం ఈ ఐదు రాసులకి కొంత అనుకూలంగా ఉంటాడు అంతే తప్ప శతకోట్లు ఇస్తాడు బంగారం తెచ్చి పెడతాడు అనే మాట ఒకటిది ఇది సెకండ్ పార్ట్ ఇంకా థర్డ్ పార్ట్ మళ్ళీ నీచలోకి వచ్చేస్తాడు అంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి నవంబర్ ఇరవైవ తేదీ వరకు కేవలం అరవై ఏడు రోజులు మాత్రమే తిరిగి అయినటువంటి మకర రాసులకు వచ్చేస్తాడు అప్పుడు ఆ మకర రాశిలో సంచారం చేసే సమయంలో కొన్ని రాసులు కనుకూలం అవి ఏ ఏ అంటే వృషభం కర్కాటకం కన్యా ధనస్సు మీనం అర్థమైంది కదా మొత్తం మూడు సమయాలు మొదటి సమయం నీచస్థానంలో ఉంటాడు మూడవ సమయం నీచస్థానంలో ఉంటాడు రెండవ సమయం నీచస్థానం కాదు మొదటి సమయం నీచస్థానం అయినప్పటికీ అన్ని రాశులకి వ్యతిరేకమే మూడవ సమయం నీచస్థానం అయినప్పటికీ కేవలం వృషభ కర్కాటక కన్య ధనుస్సు రాశుల వారికి అనుకూలం ఇది ఉన్నటువంటి ప్రభావం అయితే మొదటి భాగంలో నీచస్థానంలో ఉన్నప్పుడు అన్ని రాసులకు ఎందుకు వ్యతిరేకము అది మనకు తెలుసుకోవాల కారణం ఏమిటంటే పదహారు వందల నలభై ఐదవ సంవత్సరంలో తొలిసారిగా గురువులో కలయిక జరిగింది అంటే అప్పటి నుంచి శనిగురు కలవలేదా ప్రతి ఇరవై సంవత్సరాలకి శని గురువు కలుస్తుంటారు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతులతో కలిసేటువంటిది పదహారు వందల నలభై ఐదులో వచ్చింది తిరిగి మళ్ళా ఈ సంవత్సరం రెండు వేల ఇరవైవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీన మకర రాశిలో నీచ గురువు శని ఒకే బిందువులో కనబడుతున్నారు కలుసుకోబోతున్నారు మనం చక్కగా చూడవచ్చు సో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన వారిద్దరిని చక్కగా చూడవచ్చు కనుక ఈ నూట ముప్పై ఐదు రోజులు అంటే ఈ నవంబర్ ఇరవైవ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి వన్ థర్టీ ఫైవ్ డేస్ మేషన్ నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి ఎవరికి గొప్పగా అనుకూల ఫలితాలను ఇవ్వలేకపోతున్నాడు పెద్ద ఆయన కనుక గతంలో మనం ఒక శనగల అని చేశాం అలాంటి శనగల పరిహారమే కొద్ది మార్పులతోటి పన్నెండు రాసుల వారికి అనుకూలంగా ఉండే విధంగా నేను ఒక పరిహారం ఇవ్వబోతున్నాను ఈ లోపల మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాసుల వారికి మొదటి భాగంలో ఏ జాగ్రత్తలు రెండో భాగంలో పరిస్థితులు ఏమిటి మూడో భాగంలో ఏమిటి అనేటువంటివి క్లుప్తంగానే ఒక్కొక్క రాశికి వివరిస్తాను ఆ విధంగా వివరించిన తర్వాత చిట్ట చివరి రాశిలో శనగల పరిహారం తెలియజేస్తాను ఆ శనగల పరిహారం ఎప్పటి నుంచి చేయాలంటే డిసెంబర్లో ధనుర్మాసం అని ప్రారంభమవుతుంది పండగ నెల పెడతారు మనం ఆ పండగ నెల పెట్టేటువంటి సమయం దగ్గర నుంచి మనం ప్రారంభం చేస్తాము శని గురువులు కలయిక జరుగుతుంది ఆ కలయికను చక్కగా చూడవచ్చును కనుక పన్నెండు రాష్ట్రాల వారు శనగల పరిహారాన్ని చక్కగా ఆచరించవచ్చు ఈసారి శనగల్ని స్వయంగా తినేయటమే కనుక అది ఆ పరిహార వీడియోని నెక్స్ట్ డిసెంబర్ మొట్టమొదటి వారంలోనే మీకు అందించబోతున్నాను ఆ వీడియోని చూసి చక్కగా పన్నెండు రాశుల వారికి ఒకటే పరిహారం ఒకరికి ఒక రకంగా ఒకరు ఒక రకంగా ఉండదు పన్నెండు రాశుల వారికి ఒకే చక్కటి పరిహారం ఆ పరిహార వీడియోని మీకు అందించబోతున్నాను చక్కగా దాన్ని చూడండి ఇక ఒక్కొక్క రాశికి మూడు భాగాలలో ఈ గురువు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వరుసగా తెలియజేయబోతున్నాను సావధానంగా వినడానికి ప్రయత్నం చేయండి మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి గురు సంచార కారణంగా మూడు సమయాలు అందించబోతున్నాను ఈ మూడు సమయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తాను మొదటి సమయం నూట ముప్పై ఐదు రోజులు ఎప్పటి నుంచి అంటే ఈ నవంబర్ ఇరవైవ తేదీ నుంచి సెప్టెంబర్ నెల ఐదవ తేదీ వరకు వాస్తవంగా గురువు అనుగ్రహం తక్కువ మీరు చేసేటువంటి విధి విధానాలు ఐడియాస్ కార్యనిర్ణయాలు లేక మీ అడ్మినిస్ట్రేషన్ ఇవేమైనా ఉంటే వాటి విషయాలలో మాత్రం కొంత ఎక్కువగా కష్టపడాల్సినంత అవసరం ఉంది ఈ నూట ముప్పై ఐదు రోజులు మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండదు ఇతర గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కనుక మనకు జరిగిపోతుంటుంది కానీ ప్రత్యేకంగా గురువు యొక్క స్థితి మకర రాశిలో స్థానంలో రావటం పైగా శనితో కలయిక జరగటం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ కలవబోతున్నాడు దాని యొక్క ప్రభావం వల్ల నూట ముప్పై ఐదు రోజులు కొంత వ్యతిరేకంగానే ఉంటుందని భావించాలి ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఐదు నుంచి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి నూట అరవై మూడు రోజులు మాత్రం సూపర్గా ఉంటుంది చక్కగా లబ్ధి వస్తుంది లాభం వస్తుంది ఎక్కడా మీకు భారం అనిపించదు చేసేటువంటి వ్యవహారాలలో మీ స్టైలే వేరుగా ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోలేరు ఆలస్యమైనా అద్భుతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎక్కడ మనకు లాభం ఉంది ఎక్కడ లాభం లేదు అనేటువంటి విచక్షణతో ఆలోచనలు చేసి పావులు కదపగలరు కనుక రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పరోక్షంగా నూట అరవై మూడు రోజులు లబ్ధి లబ్ధి ఇక మూడవ భాగం అంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేను నుంచి నవంబర్ ఇరవై వరకు ఉన్నటువంటి అరవై ఏడు రోజులు మాత్రం హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ పెద్దగా అనుకూలతలుండవు కొంచెం కష్టంగా కార్యాన్ని లాక్కొని రావాలి ఒక్కోసారి మీరు చేసేటువంటి నిర్ణయాలు మీకే వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏంటి అరవై ఏడు రోజులు చూడటానికి తక్కువే అరవై ఏడు రోజులు అంటే సామాన్యం కాదు రెండు నెలల ఏడు రోజులు ఈ రెండు నెలల ఏడు రోజుల్లో ఎంతో లబ్ధి కలిగించవచ్చు కానీ ఒక్కోసారి మీకే మీరు చేసేటువంటి కార్యం మీద విసు కనిపిస్తుంటుంది విరక్తి వస్తుంది ఆసక్తి తగ్గిపోతుంటుంది అందుచేత గురువు ఈ నవంబర్ నుంచి పై నవంబర్ దాకా అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు సమయాలలో రెండు రాసులలో సంచారం జరుగుతుంది కనుక మొదటి భాగము మైనస్ మూడవ భాగము మైనస్ మధ్యలో ఉండేటువంటి రెండవ భాగం మాత్రం హైలైట్ సో ఎనిహౌ ఏదేమైనప్పటికీ కూడా మంచి నిర్ణయాలు కలగటానికి అంటే మొదటి భాగంలో తిరిగి మూడవ భాగంలో ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో గురువు యొక్క అనుగ్రహం కలగటాని కోసంగా శనగల పరిహారం ప్రత్యేకంగా రాబోయే రెండు వేల ఇరవై డిసెంబర్ దగ్గర నుంచి చేయబోతున్నాం కనుక ఆ వీడియో డిసెంబర్ ఫస్ట్ వీక్లో అందించబోతున్నాను చక్కగా చూడండి ఆ వీడియోలో చెప్పిన ప్రకారంగా పరిహారం పాటించండి కొంత కొంత అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించండి శుభం